మా సీనన్న ప్రమాణ స్వీకారం చేస్తుండడం మాకందరికీ కూడా చాలా సంతోషం. ఆ రోజు ఏదో వేరే కారణాల వల్ల నేను కూడా కొత్తగా శాప్ చైర్మన్ అయినా కాబట్టి ఆ పనులు ఉండడం వల్ల నేను కూడా ఆ రోజు విజయవాడ పోవడంతో ముందుగానే వచ్చి అన్నకు శుభాకాంక్షలు తెలపాలనే ఉద్దేశంతో ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. ముఖ్య కారణం ఎందుకు మాకందరికీ సంతోషం ఆయనకి ఈ పదవి రావడం అని అంటే, రాజకీయమే తన జీవితంగా దాదాపుగా ఒక 25 ఏళ్ళకు పైగా తన వంతు సాయం ఏదో ఒకటి చేయాలి ప్రజలకు కానీ తనకు నమ్ముకున్న వాళ్లకు కానీ అని చెప్పి ఆయన శ్రమను అనుకోండి, ఆర్థికంగా అనుకోండి, ఎన్నో రకాలుగా నష్టపోయి కూడా ఆయన ఇప్పటికీ రాజకీయంలో అంతే యాక్టివ్గా ఉంటే ఆయన కష్టానికి ఫలితంగా ఈరోజు ఈ పదవి వచ్చిందని చెప్పి మేమందరం కూడా భావిస్తున్నాం. ఈరోజు ఎంతమంది గమనించుకున్నా కూడా రాజకీయ నాయకులు అంటేనే ఒక చులకన భావం జనాలకంతా కూడా, బా ఏముంది లేరా వీడు సంపాదించుకుంటా ఆడని చెప్పి ప్రతి ఒక్కరికి చులకననే. కానీ 100 మంది ఉంటే ఈ 100 మందిలో 99 శాతం రాజకీయాలలో నష్టపోయిన వాళ్ళే, ఎవడో ఒక్కడు లాభపడింటాడు. ఆ ఒక్కడిని చూపించి మిగతా 99 మంది కూడా అదే రకంగా లాభపడుతున్నారని ప్రతి ఒక్కరు ఒక అపోహలో ఉంటారు. కానీ వాస్తవం ఏమరా అంటే ఈ రాజకీయంలో దాదాపుగా 99% నష్టపోయిన వాళ్ళే. అటువంటి నష్టపోయిన వాళ్ళు కూడా ఈరోజు లాభపడుతున్నారంటే అది కేవలం ఒకే ఒక్క నాయకుని వల్ల, ఆ నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఏ పార్టీలో చూసినా కూడా ఒకటే నాయకత్వమే ఉండేది చూసినా మనం ఇన్ని రోజులు కూడా, ఆడ పదవి ముగించుకునే వెంటనే మళ్ళీ ఇక్కడికి రావాలి, ఈడ పదవి ముగించుకునే వెంటనే అవతలికి పోవాలా అనేటివి. కానీ సెకండ్ క్యాడర్కి థర్డ్ క్యాడర్కి పదవులు రావడం అనేది ఇది మొట్టమొదటిసారి. బీసీలకు, ఎస్సీలకు, ఎస్టీలకు, మైనారిటీలకు జీవితంలో ఎప్పుడు కూడా ఊహించలే. కష్టం చేయడం ఒక్కటే మా బాధ్యత, పని చేయడం ఒక్కటే మా బాధ్యత, ఫలితం మాత్రం వేరే వాళ్ళది అనుకునే కాలం నుండి కష్టపడిన ప్రతి ఒక్కడు ఈరోజు లీడర్ అయినాడంటే దానికి కారణం కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారే. కోవిడ్ లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నప్పటికీ, ఆర్థిక వ్యవస్థ బాగాలేనప్పటికీ ఈరోజు సంక్షేమ పథకాలన్నీ టైంకి అమలవుతున్నాయి, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మా సీనన్నకు ఈ పదవి రావడం అనేది మాకందరికీ కూడా చాలా సంతోషము. ఈరోజు అనంతపురం జిల్లా అంటేనే ఇండస్ట్రియల్ హబ్గా ఏర్పడింది. ఈరోజు సీనన్నకు ఆ పదవి వచ్చినందుకు ఏమోలే కానీ మీరే ఆ పదవికి వన్నదిస్తారని చెప్పి మా అందరి కూడా అభిప్రాయం. కాబట్టి మేజర్గా తీసుకుంటే కానీ అతిపెద్ద అర్బన్ డెవలప్మెంట్ అథారిటీలలో ఇది కూడా ఒకటి. కాబట్టి ఇంత పెద్ద పోస్ట్ మీకు రావడం అనేది మాకందరికి కూడా చాలా సంతోషం అన్న. చూసారు కదండి, మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టేసి మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.